నిహారికతో రెండు పెళ్లి కోసం 25 కోట్లు పెట్టి బంగారాన్ని చేపిస్తున్నారట సాయిధరం తేజ్. సో మొత్తానికి సాయిధరం తేజ్ నిహారిక పెళ్ళైతే మరి సోషల్ మీడియాలో గ్రాండ్గా ఫిక్స్ అయిపోయింది. సో ఎందుకంటే సాయిధరం తేజ్ అలాగే నిహారిక ఇద్దరు భావమరదలు కావడం, సాయిధరం తేజ్ని కౌగులించుకోవాలని ఉందంటూ రీసెంట్గా నిహారిక చేసిన వ్యాఖ్యలు బయటకు రావడం. సో దీన్ని బట్టి ఖచ్చితంగా నిహారిక సాయిధరం తేజ్ పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని అందరూ కూడా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించి జంటని చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా ముందు దుంపర్లన్నీ కూడా బాగా జరిపించాలని మరి కోరినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిహారిక పెళ్లి ఇక్కడ జరగలేదు, ఎంతో గ్రాండ్గా జైపూర్ ఉదయపూర్ ప్యాలెస్లో జరిగింది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా చాలామంది సైతం నిహారిక గురించి బాధపడ్డారట. అయితే ఇప్పుడు నిహారిక సాయిధరం తేజ్ని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు నిహారిక కోసం బంగారాన్ని చేయిస్తున్నారట. 1-2 కాదు 25 కోట్లు పెట్టి ప్రత్యేకంగా తన కోసం నగల్ని డిజైన్ చేయిస్తున్నారట సాయిధరం తేజ్. సో సాయిధరం తేజ్ మరి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. సో ప్రస్తుతం ఎటు చూసినా సరే నిహారిక సాయిధరం తేజ్ల పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో తన తరపు నుంచి నిహాకి గిఫ్ట్గా 25 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని అందించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి వివరాలు ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది. సో నిహారిక సాయిధరం తేజ్ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. సో ఈ పెళ్లికి అటు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు అందరూ కూడా ఓకే చేసినట్టుగా తెలుస్తోంది.